హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు స్టాప్. బాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపై కూడా మంచి పేరు సంపాదించుకున్న బ్యూటీ యాంకర్ అనసూయ. కెరీర్ మొదట్లో వెండి తెరకు సైడ్ ఆర్టిస్టుగా పరిచయమైన అనసూయ ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో యాంకర్గా అడుగుపెట్టింది. ఇక ఈ షోతోనే అనసూయ కెరీర్ మలుపు తిరిగింది. ఇందులో తన యాంకరింగ్తో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక తన అందాలతో మాత్రం కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టేసుకుంది. లేటు వయసులో కూడా అనసూయ తన అందాలను బాగా ఆరబోస్తుంది. అలా మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. అందులో రంగస్థలం సినిమాలో రంగమ్మ పాత్రలో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్లో కూడా నటించింది. ఓవైపు నటిగా మరోవైపు యాంకర్గా సమాన బాధ్యతలు చేపడుతోంది అనసూయ. ఇప్పటికీ జబర్దస్త్లో యాంకర్గా కొనసాగుతూనే ఉంది. ఇక ఇటీవలే పుష్ప సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పైగా తన లుక్తో అందర్నీ ఫిదా చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పానిండియా మూవీ పుష్పలో దాక్షాయిని పాత్రలో చిత్తూరు భాషతో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక అనసూయకు పెళ్లై ఇద్దరు కొడుకులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇక తన ఫ్యామిలీని అభిమానులకు ఎప్పుడో పరిచయం చేసింది అనసూయ. ఇద్దరు కొడుకులున్నా కూడా అనసూయలో గ్లామర్ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. సోషల్ మీడియాలో మాత్రం అనసూయ బాగా యాక్టివ్గా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఏదో ఒక పోస్టుతో తన ఫాలోవర్స్ను పలకరిస్తుంది. బాగా ఫోటోషూట్లు చేయించుకుంటూ ఫోటోలను తెగ షేర్ చేసుకుంటుంది. అంతేకాకుండా డాన్సులు చేస్తూ ఆ వీడియోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది. ఎంత నటి అయినా సరే ఒక ఇల్లాలిగా కూడా బాధ్యతలు చూసుకుంటుంది. తన ఫ్యామిలీతో బాగా గడుపుతుంది. వారితో గడిపిన క్షణాలను కూడా అందరికీ షేర్ చేస్తుంది. అనసూయ ఎంత సరదాగా ఉంటుందో అదే రేంజ్లో ఫైర్ అవుతూ ఉంటుంది కూడా. తనకు నెగిటివ్ కామెంట్లొస్తే చాలు, వెంటనే వారిపై ఫైర్ అవుతుంది. తనదైన స్టైల్లో రివర్స్ కౌంటర్ ఇస్తుంది. అప్పుడప్పుడు తన ఫాలోవర్స్తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది. ఇక తాజాగా తన ఇన్స్టాలో తన ఫాలోవర్స్తో కాసేపు ముచ్చట్లు పెట్టింది. అందులో ఓ నెటిజన్ పుష్ప షూటింగ్లో అల్లు అర్జున్తో దిగిన సెల్ఫీని షేర్ చేయమని అనడంతో ఫోటో దిగలేదని, ఇప్పటి వరకు అల్లు అర్జున్తో సెల్ఫీనే దిగలేదని, కావాలంటే ఈసారి షూటింగ్లో తప్పకుండా సెల్ఫీ దిగుతానని తెలిపింది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుగు విశేషాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.